Kirsty, welcome to the case study. Okay. Okay, Ramina, the first time to student identity. Hi, I'm Kirsty. I make videos on fashion, skincare, and self-love. Sometimes in Telugu and mostly in English. Okay, and please make sure to subscribe. Okay, this video is because women face shaving anna topic pai Telugu lo anta awareness ledu, so that is the reason I wanted to make this whole video in Telugu. Yes. Okay. ఈ ఫేస్ షేవింగ్ అనేది నాకు వర్క్ చేసిందని మీకు వర్క్ చేయాలని లేదు. లైక్ మీకు అలాని మీకు ఇప్పుడు అర్జెంటుగా హెయిర్ తీసుకోవాలి అని నేను చెప్పను. మీ ఇష్టం, మీకు హెయిర్ వల్ల కాన్షియస్ ఉంది, యూ వాంట్ హెయిర్ మీకు ఇబ్బంది పెడుతుంది అండ్ మీకు కొత్తవి ట్రై చేయాలి అని ఉంది, వ్యాక్సిన్ పడలేదు, సెన్సిటివ్ స్కిన్ ఉంది, మీకు కొత్త కొత్తవి ట్రై చేయాలని ఉంటే అప్పుడు యూ కెన్ ట్రై యూజింగ్ ఫేస్ షేవింగ్. అండ్ నెంబర్ త్రీ ఏంటంటే ఫేస్ షేవింగ్ మీకు రికమెండ్ చేస్తున్నాను, కానీ ఐఎమ్ నాట్ ఎనీ డెర్మటాలజిస్ట్ కానీ స్కిన్ స్పెషలిస్ట్ కానీ, ఐఎమ్ నాట్ ఎనీ స్కిన్ స్పెషలిస్ట్, బట్ నేను ఒక లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను ఫేస్ షేవింగ్ చేసుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ మీ వీడియో మొత్తం మీరు చూడగలరు. తెలుగు స్పష్టంగా వచ్చు నాకు. How should you use a what kind of razor you should use? First thing, meeku razors chaala rakalu unnai ippudu prastha market lo. Andaru tinkle razors antaru, but tinkle razors asmatu dorakadam kashtam online lo. So dani dupes ani untai, but I would highly recommend you to take a razor with this ridges unnai chusaru. ఆ రిడ్జెస్ ఉంటే రేజర్కి మీకు అంత తొందరగా పోసుకోదు. మామూలు ప్లెయిన్ ఉంటాయి రేజర్స్ కొన్ని, అవి తొందరగా పోసుకుంటాయి. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ వాంట్ కూడా. ఒకసారి ప్లెయిన్ తెప్పించుకున్నాను అండ్ చాలా కట్ చేసుకున్నాను దాంతో. సో దిస్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ అండ్ యా దట్ ఈస్ వన్ థింగ్ వాట్ కైండ్ ఆఫ్ రేజర్స్ యూ హ్యావ్ టు టేక్. అండ్ ఇంకోటి అండ్ మన కాస్ట్ సంబంధించి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో దెర్ ఇస్ పాండమిక్ ఆల్ ఓవర్ ఇట్ అండ్ ఇప్పుడు ఎంత బ్యూటీ పార్లర్స్ తెలిసినా ఇప్పటికిప్పుడు వెళ్ళి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళడం అది అంత రికమెండెడ్ కాదు కదా. సో దాట్ ఈస్ రీజన్ ఇంట్లో ఉండి చేసుకునేవి అందరికీ దే ట్రైంగ్ టు మేక్ ఎవ్రీథింగ్ అట్ హోమ్. సో ఇది ఇలాంటి సమయంలో రేజర్స్ కమ్ సూపర్ హ్యాండీ. సో రేజర్ తీసుకుని అండ్ మీకు కాస్ట్ కంపేర్ చేసుకుంటే వ్యాక్సింగ్కి రేజర్కి వ్యాక్సింగ్ అరౌండ్ 100 to 200 rupees స్మాల్ చిన్న పార్లర్స్లో. పెద్ద పార్లర్ ఎలా ఎక్కువ ఉంటుంది కానీ చిన్న పార్లర్స్లో 100 to 200 rupees ఉంటాయి. అండ్ అలాగే రేజర్ తీసు వన్ టైం సిట్టింగ్ అంటే మంత్కి వన్ టైం చేయించుకుంటే ఎక్కువ తక్కువ 1 month 200 rupees పడుతుంది. అదే రేజర్ ఫర్ అరౌండ్ 100 rupees యూ గెట్ 3 razors ఆఫ్ దిస్ థింగ్. అండ్ మీరు నా ముందు ఎసెన్షియల్ హాల్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది 200 rupees కి నాకు 6 razors వచ్చినాయి. అండ్ యా సో దట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. అండ్ యూ నో వాట్, వన్ రేజర్ యూ కెన్ యూస్ ఫర్ 4 uses. లైక్ వన్ రేజర్ మీకు 4 uses వస్తుంది, డిస్పోజబుల్ రేజర్స్ అఫ్కోర్స్, బట్ ఒక రేజర్ మీరు వారాన్సే 4 uses చేయొచ్చు. లైక్ ఆ తర్వాత షార్ప్నెస్ పోతుంది అండ్ క్లీన్ షేవ్ రాదు. అండ్ నెక్స్ట్ థింగ్, హౌ మనకి మిత్స్ ఉంటాయి కదా ఫేషియల్ రేజర్ ఉమెన్ బేసికల్గా ఫేస్ షేవ్ చేసుకుంటే హెయిర్ మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుందా అంటే హెయిర్ మళ్ళీ ఎక్కువ రాదు, మీ హెయిర్ మళ్ళీ మీకు వస్తుంది. బికాస్ బేసికలీ వాట్స్ ద టెక్నిక్, పైన ఉన్న సర్ఫేసే క్లీన్ చేస్తుంది కదా. సో ఇట్ డజంట్ హెయిర్ మళ్ళీ ఎక్కువ రాదు, దాట్ ఈస్ అ బిగ్ మిత్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫేషియల్ రేజర్తో హెయిర్
ఉమెన్ బేసిక్ గా హెయిర్ షేవ్ చేసుకుంటే గ్రీన్ కాస్ట్ వచ్చేస్తుంది, మెల్లగా థిక్ అయిపోతుంది ఫేస్, మెల్లగా సాఫ్ట్నెస్ ఉండదు అని అనుకుంటారు. బట్ ఆనెస్ట్లీ లైక్ ఐ హావ్ నెవర్ నెవర్ ఫెల్ట్ మై స్కిన్ దిస్, మై స్కిన్ హాస్ నెవర్ ఫెల్ట్ దిస్ సాఫ్ట్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ యూజింగ్ అ ఫేషియల్ రేజర్. లైక్ ఫేషియల్ రేజర్ వాడక ముందు లైక్ హెయిర్ ఉంటుంది, సో ఇట్ జస్ట్ టు కవర్ ఆల్ ఆఫ్ మై ఫేస్. బట్ చేశాక మై స్కిన్ ఇస్ బేబీ సాఫ్ట్, నిజంగా బేబీ సాఫ్ట్ అవుతుంది. అండ్ యా అండ్ నెంబర్ త్రీ ఇట్ ఈస్ లైక్ రేజర్ చేస్తే నెక్స్ట్ పోకి పోకి వచ్చేస్తాయి, హెయిర్ గుచ్చుకుంటూ వస్తాయి అని అంటారు. టెక్నికలీ ఈవెన్ వ్యాక్సింగ్కి కూడా నాకు అలాగే వచ్చింది, నేను వ్యాక్సింగ్కి అలాగే వచ్చింది. సో నాకు ఎస్ రేజర్కి అయితే పోకి పోకిగా వస్తాయి, బట్ ఇంకొంచెం ఎదిగేసరికి ఆ షార్ప్నెస్ పోతుంది. బట్ యూనో మనం రేజర్ చేస్తుంటే ప్రతి వన్ వీక్కి వీ డూ ఇట్ రెగ్యులర్లీ కాబట్టి సో అంత బాధ ఉండకపోవచ్చు. ప్రీ అండ్ పోస్ట్ కేర్ ఆఫ్ షేవ్, షేవింగ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో దీని ముందు మనం చేసుకోవాల్సిన స్కిన్ కేర్, దీని తర్వాత చేసుకోవాల్సిన చాలా ముఖ్యం. ప్రాసెస్ ఈజ్ ద కీ. ఓకే, అండ్ మీరు షేవింగ్ మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ చేసుకుంటే స్కిన్కి కొంచెం హీల్ అవడానికి టైం ఉంటుంది నైట్ అంతా, బట్ మార్నింగ్ ఈజ్ ఈక్వలీ ఫైన్. అండ్ ఫస్ట్ థింగ్ ఐ మీన్ టెల్ యూ ఈస్ షేవింగ్ చేసుకునే ముందు, లైక్ మీరు షేవ్ చేసుకోవాలి అనుకుంటే దానికి ముందు ఏదన్నా స్క్రబ్తో స్క్రబ్ చేసుకోండి మీ ఫేస్. లైక్ ఇక్కడ షేవింగ్ ఇక్కడ స్క్రబ్ చేసుకున్నారనుకోండి. లైక్ నెక్స్ట్ వచ్చేది స్మాల్ ఇన్గ్రోన్ హెయిర్స్ ఉండిపో క్లీన్ షేవ్ వచ్చేస్తుంది. సో ట్రై స్క్రబ్బింగ్ యువర్ ఫేస్ జస్ట్ బిఫోర్ ద షేవింగ్. అండ్ మొత్తం డ్రైగా ఉండాలి స్కిన్ మీరు షేవింగ్ చేసుకునేటప్పుడు. ఏమి అప్లై చేయకూడదు, తడి ఉండకూడదు, ఏమి ఉండకూడదు, మొత్తం డ్రై చేసేసుకుని స్క్రబ్ చేసుకున్నాక దెన్. నేను ఎందుకు డెమో చేసి చూపించట్లేదు అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ కెమెరా ముందు షేర్ చేసుకోవడం, బికాస్ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ నేను షేర్ చేసుకునేటప్పుడు. సో మీకు డెమో కావాలి అంటే ఆఫ్కోర్స్ టన్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, బట్ తెలుగులో లేనందువల్ల నేను తెలుగులో చెప్తున్నాను గైడ్. అండ్ ఆఫ్టర్ కేర్, మై గాడ్, షేవింగ్ ఆఫ్టర్ కేర్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఫేస్ వాష్ చేసేసుకున్నాక అప్పుడు మీరు ఒక అలోవేరా జెల్ అంటే కొంచెం మీకు అది కూల్ చేసేయాలి మొత్తం, బికాస్ స్కిన్ చాలా ఇరిటేట్ అయిపోయి ఉంటుంది మీరు షేవింగ్ చేసుకునేటప్పుడు. సో అదంతా కూల్ చేసేసుకున్నారనుకోండి అప్పుడు. లైక్ అండ్ షేవింగ్ చేశాక ఇంకా మన స్కిన్కి చాలా ఎక్కువ మీరు ఏం రాసినా ఇట్ గెట్స్ అట్ రియల్లీ వెల్. సో నేను రికమెండ్ చేసే అలోవేరా జెల్ అర్బన్ బొటానిక్స్ అలోవేరా జెల్, యూజ్ ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్, చాలా అఫోర్డబుల్. ఇది 200 రూపీస్కి ఈ డబ్బా అంటే లైక్ మా ఇంట్లో అందరూ వాడతారు ఈ అలోవేరా జెల్, బికాస్ వీ రియలీ లైక్ దిస్ అండ్ ఇట్ గివ్స్ అ కూలింగ్ ఎఫెక్ట్ అండ్ చాలా మాయిశ్చరైజింగ్ ఉంది దిస్ సమ్మర్స్ ఎస్పెషల్లీ. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ అలోవేరా జెల్. లింక్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్ బిలో, డోంట్ ఫర్గెట్ టు చెక్ దట్ అవుట్. ఎంత కాలం మనం షేవింగ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు ఎన్ని వీక్ ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి, ఒక రేజర్ని ఎన్నిసార్లు వాడచ్చు, సో దాట్ ఈస్ ద టాపిక్. అండ్ ఎంతకాలం షేవింగ్ చేసుకోవాలి, మనం ఒకసారి షేవింగ్ మొదలెడితే అలా లైఫ్ లాంగ్ చేసుకోవాలంటే ఇట్స్ యువర్ విష్. లైక్ మీకు ఒకవేళ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో యూ లైక్ షేవింగ్ యువర్ ఫేస్, షేవ్ యువర్ ఫేస్. అండ్ నా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ I get a good job, or 2 to 3 years later, I am planning to get a laser treatment done on my face and na facial hair removal kosam. So I feel until then, razor should help me and razor would help me, thankfully. And any saru cheskovali with me hair growth batti me hair growth chala takku undi mi anta lucky evaru ledu 2 weeks ko saru cheskochu. బట్ నాకు హెయిర్ గ్రోత్ ఎక్కువ వినడం వల్ల ఐ డూ ఇట్ వన్స్ అ వీక్ అండ్ నాకు అది వర్క్ చేస్తుంది. బట్ డోంట్ ఓవర్ డూ ఇట్, లైక్ 2 times a week, 3 times a week చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఒకసారి షేర్ చేసామనుకోండి మన అప్పర్ లేయర్ ఆఫ్ డెడ్ స్కిన్ సెల్స్ బయటకు వచ్చేస్తుంది.
అదే మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ షేర్ చేస్తే లైక్ ఇట్ ఈస్ జస్ట్ ఫార్మింగ్ బ్యాక్ ఇంకా దాని డెడ్ స్కిన్ సెల్స్ ఫార్మ్ అవుతుంది స్కిన్ ఈస్ రికవరింగ్ అవుతుంది కాబట్టి యూఆర్ జస్ట్ టేకింగ్ అప్ స్కిన్ రెగ్యులర్ అస్తమాటు సో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్ బేసికలీ రింకుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి అలా చేస్తే సో ఐ వుడ్ నాట్ రికమెండ్ యూ టు గో ఓవర్ విత్ షేవింగ్ జస్ట్ డూ వన్స్ అ వీక్ మ్యాక్సిమమ్ మీకు ఒకవేళ వన్స్ అ వీక్ సరిపోదు అంటే లైక్ ఐ కుడెంట్ హెల్ప్ లైక్ మీ ఇష్టం ట్వైస్ అ వీక్ చేయండి బట్ వాట్ ఐ విల్ టెల్ ఇస్ వన్స్ అ వీక్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ మీకు ఒకవేళ హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటే once every 2 weeks that is super good. Pros and cons of razor, okay? So chala pro and cons unnai. First me pros cheptanu ante evaithe manchidi razor vaadam vala evi manchi jarugutundi. Pros ఫస్ట్ మీకు రేజర్ ఎందుకు అవసరం అని నేను చెప్తాను ఫస్ట్ థింగ్ అఫ్కోర్స్ ఇప్పుడు బ్యూటీ పార్లర్స్ తీసులేము కాబట్టి యూ కెన్ డూ ఇట్ అట్ హోమ్ నెంబర్ 2 ఎఫోర్డబుల్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది రేజర్ అండ్ నెంబర్ 3 ఇట్ ఈస్ లైక్ మీకు రేజర్ వల్ల ఏమవుతుందంటే మీ పైన హెయిర్తో పాటు డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోతుంది సో ఇఫ్ యూఆర్ స్ట్రగ్లింగ్ విత్ యాక్నే ఉన్నాయి అయితే యాక్నే మార్క్స్ ఉన్నాయి లేకపోతే ఇంకోటేంటో ఉన్నాయి మీరు ఫీల్ అయితే రేజర్ ఈస్ the best no literally acne marks ki meeku oily skin undante inka super asu mee paina skin dead skin anta scrub chestundi adi so yeah and number 4 is meeku ala chestundi kabatti it can be excellent makeup base meeku okavela if you apply makeup on a regular basis meeku okave shaving chestunnaka makeup smooth ga velthundani cheptaru I don't apply any face makeup because నాకు చాలా సెన్సిటివ్ స్కిన్ అండ్ దాట్ ఈస్ అనదర్ టాపిక్ సో వీ జస్ట్ లీవ్ దట్ హియర్ ఫేషియల్ షేప్ చేసుకున్నాక మీకు స్కిన్ చాలా మీరు ఏమి స్కిన్ కేర్ పెట్టినా బాగా అబ్జార్బ్ చేసేస్తుంది మీ స్కిన్ సో న్యూట్రియన్స్ అన్ని బాగా మీ స్కిన్ ఇంటాక్ట్ ఉంటుంది నెంబర్ 5 యా దట్స్ అబౌట్ ఇట్ సో ఇప్పుడు మనం కాన్స్లోకి వచ్చేద్దామంటే మీకు ఏ రకాలుగా ఉంటుంది మంచిది కాకపోవచ్చు రేజర్ ఈ విషయాల్లో నెంబర్ 1 ఇట్ ఈస్ చాలా కేర్ఫుల్గా మీరు షేర్ చేసుకోవాలి అది బరీగా కంగారులో షేర్ చేసుకోకూడదు నెంబర్ 2 కాన్ ఏంటంటే ఇప్పుడు ఈ రేజర్ మనం పడేయాల్సి వస్తుంది బికాస్ ఇట్స్ ఫుల్ ప్లాస్టిక్ అండ్ ఇది ఎన్విరాన్మెంట్ అంత నాట్ దాట్ గుడ్ బట్ అఫ్ కోర్స్ వ్యాక్సిన్ స్ట్రిప్స్ కూడా నాట్ దాట్ గుడ్ కదా సో ఇది లైక్ ఓకే ఫైన్ ఫైన్ బట్ ఎన్విరాన్మెంటల్ మీరు ఒకవేళ ఎన్విరాన్మెంట్ ఫ్రీ కన్ మీరు ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడానికి అన్నీ చేస్తున్నారు అనుకుంటే ఐ డోంట్ మరి ఇదంతా ప్లాస్టిక్ యూ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ ఉండింది మీరు సరిగ్గా కేర్ చేసుకోలేదు అనుకోండి ఫుల్ ర్యాషెస్ వచ్చేస్తాయి సో మేక్ ష్యూర్ యూ టేక్ కేర్ బట్ ఒకవేళ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యూర్ స్కిన్ ఇన్నఫ్ దట్స్ ద మ్యాజిక్ యూ గోనా గెట్ ర్యాష్ అండ్ నెంబర్ 4 మీకు ఒకవేళ యాక్టివ్ యాక్నే ఉంది అనుకోండి అంటే ఇప్పుడు ఈ వస్తుంది యాక్నే వాల్కానిక్ యాక్నే అప్పుడు మీరు ఆ యాక్నే మీద నుంచి మీరు షేవ్ చేసుకోకూడదు దాట్ ఈస్ రియల్ బ్యాడ్ యాక్నే మీద నుంచి షేవ్ చేసుకోవద్దు పక్క పక్క షేవ్ చేసుకోం కానీ దాని మీద షేవ్ చేసుకోకూడదు బిగ్ నో ఓకే అండ్ యా దాట్స్ అబౌట్ ద కాన్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషనల్ గా ఉంటుంది నేనేదో చెప్పాను మీరు వెళ్ళి చేసేసుకోకండి ఇంకా చాలా 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 వీడియోస్ చూడండి చాలా చాలా రివ్యూస్ చూడండి అప్పుడే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది దాని ఏంటని ఎందుకంటే ఇది మా అలాంటి ఇది ఒకసారి చేసి ఆగిపోయేది కాదు ఇది ఒక లైఫ్ స్టైల్ చేసి లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది బికాస్ వన్ టైం చేస్తే మీకు రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది మీకు అది అవసరం లేదు అనుకుంటే యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దిస్ బికాస్ యూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ అండ్ కంఫర్టబుల్ విత్ యువర్ ఓన్ స్కిన్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్
ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని మరిన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా కింద ఒక మన ఛానల్ పక్కన ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది వేయండి కొట్టండి దాని పక్కన గంటను గంటను థింగ్ మనం కొట్టారనుకోండి నేను నెక్స్ట్ టైం పెట్టిన వీడియోలన్నీ నెక్స్ట్ టైం నేను ప్రతి థర్స్డే వీడియో పెట్టుకుంటాను కదా అప్పుడు యూట్యూబ్ మీ దగ్గరకు వచ్చి టింగ్ టింగ్ అని కొడుతుంది కీర్తి వీడియో పెట్టింది దాన్ని చూసుకోండి సో అందుకనే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ నెక్స్ట్ టు ఇట్ అండ్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందంటే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మీ అంటే ఖచ్చితంగా షేర్ చేయండి అప్పుడే కదా నేను ఒక దాన్ని ఈ వీడియోస్ చేస్తున్నాను అందరికి తెలిసేది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఫేషియల్ ట్రై చేశారా ఎప్పుడైనా మీకు ఎలా అనిపించింది మీకు ఏమైనా బ్యాడ్ అనిపించిందా మీకు నచ్చిందా ఎనీథింగ్ ఇస్ యాక్సెప్టెడ్ సో ప్లీజ్ కామెంట్ అండ్ మీకు ఎలాంటి స్కిన్ కేర్ వీడియోస్ ఇంకా చూడాలని అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి అది మోటివేట్ చేస్తుంది సో మీరు సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి నాకు అలా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచి వీడియోస్ ఫ్యూచర్ లో మీకు కోసం ప్రొడ్యూస్ చేయాలి దట్స్ అబౌట్ ఇట్ సో ఐ మీట్ యు నెక్స్ట్ థర్స్డే విత్ అ సూపర్ కూల్ వీడియో అంటిల్ దెన్ బై तो ना ये कमाल